సిద్దిపేటలో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఉదయాన్నే దర్గాలు, ఈద్గాల దగ్గర ప్రత్యేకంగా సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు హరీష్. ముస్లింల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిందన్నారు ఆయన. విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు హరీష్. తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు చాలా ఘనంగా జరుపుకునేటువంటి రంజాన్ పండుగ ఈరోజు చాలా చక్కగా జరిగింది. హిందూ ముస్లింలు అందరూ కూడా ఒకరి పండుగల్ని ఒకరు ప్రేమిస్తూ గౌరవిస్తూ చాలా చక్కగా ఉండేటువంటి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం. ఈరోజు సిద్దిపేటలో ఈద్గా దగ్గర వేలాది మంది ముస్లింలు ప్రార్థన చేసి ఇప్పుడే మరందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లింల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇవాళ ముస్లింల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముస్లింల పేదరికాన్ని పూడగొట్టాలంటే విద్యా అవకాశాలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా 200 ఇంగ్లీష్ మీడియం ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముస్లింల సంక్షేమం కోసం ఈ ఇఫ్తార్ పార్టీ ఏర్పాట్లు, అదే 400,000 మంది ముస్లింలకు ఉచితంగా బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మా ముస్లిం స్టూడెంట్స్ విదేశాల్లో చదవడానికి 20 లక్షల రూపాయల వరకు డబ్బులు ఇచ్చి ఉన్నత విద్యా అవకాశాలను కూడా ఈరోజు ముస్లిం మైనార్టీ సోదరులకు కల్పించడం జరిగింది. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మార్పులు ఈరోజు తెచ్చారు. ముస్లింల రిజర్వేషన్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వానికి శాసనసభలో తీర్మానం చేసి పంపాం. దానికోసం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి మాట కూడా తెలిసింది.